నేను ఇక్కడ లంకె బిందెలు ఉంటాయనుకొని వచ్చిన, మరి ఇక్కడ లంకె బిందెలు లేవు అనుకుంటే ఇకిలిస్తాను. నాకు తెలియ కడతా, మీరు కందుకూరలు అందరూ హుషారు, మీరు బాగా మీరు చెప్పాలి. లంకె బిందెల కోసం ఎవడు తిరుగుతాడే? ఎవరు? ఎవడన్నా ముఖ్యమంత్రి అడుగుతాడా లంకె బిందెలు ఉన్నాయా అని? సెక్రటేరియట్లా, సెక్రటేరియట్లా కాగితాలు ఉంటాయి, కంప్యూటర్లు ఉంటాయి, అధికారులు ఉంటారు, ప్రభుత్వ పరిపాలన యంత్రాంగం ఉంటుంది. గాడ లంకె బిందెలు ఉంటాయి ఎక్కడన్నా? ఒక గసంటి బుద్ధినది. డిసెంబర్ 9 నాడు సరే ఇరకలేదు, కొత్తోడు కదా, తెలియదు, ఇదివరకు ఎన్నాడు అనుభవం లేదు. మా సబిత కలెక్క మంత్రి పదవి చేసినోడు కాదు, ఇదివరకు అనుభవం లేదు, నేర్చుకుంటాడు తీ అనుకున్నాం. మొత్తం తిరుగుడు మొదలు పెట్టిండు. యాడ దేవుడు కనబడితే పాపం దేవుడి మీద ఒట్టు, యాయిర్గుట్ట పోతాడు. లక్ష్మీ నరసింహస్వామి మీద ఒట్టు 15 ఆగస్టుకి చెప్తా అన్నాడు. వరంగల్ వేయండు, భద్రకాళి తల్లి మీద ఒట్టు అన్నాడు. ఎమ్లాడ వేయండు, రాజన్న మీద ఒట్టు అన్నాడు. యాడ దేవుడు కనబడితే పాపం ఆ దేవుడి మీద ఒట్టేసిండు. దర్గా కూడా వేయండి. ఏ దేవుడు నిడిచిపెట్టాలి? ఈ దేవుడు ఆ దేవుడు కాదు, అందరు దేవుళ్ళను, మొత్తానికి మనుషులనే కాదు దేవుళ్ళను కూడా మోసం చేసిండు మన చిట్టినాయుడు. చిట్టినాయుడు కరెక్ట్ పేరేనా? చిట్టినాయుడే కరెక్టా? చిట్టినాయుడు సిట్టెలకనో కానీ మొత్తానికి అయితే ఈ మనిషి మొదలే చెప్పిండు. తప్ప అయినది కాదు, రేవంత్ రెడ్డిది కాదు, ఆయన మొదలే చెప్పిండు. గుంపు మేస్త్రి అంటే కడతారు, కులగొట్టరు తమ్ము. గుంపు మేస్త్రి అంటాడు, కడతాడు, కులగొట్టాడు. వీడు కులగొట్టేటోడు చిట్టినాయుడు. నేనేం చెప్తున్నా అంటే ఆయన తప్పు కాదు, తప్పు మనదే. ఆయన కుల్లం కుల్ల చెప్పిండు. ఇగో ప్రజలు రాజకీయ నాయకుల చేతిలో మోసపోవాలనే కోరుకుంటారు, అందుకే మేము మోసపు మాటలే చెప్తాం. నమ్మి మోసపోతే వాళ్ళ తప్పుగా నాదేం తప్పు తమ్మి? చూసిర్రా వీడియో, మీరు చూసిర్రా. అయినా చూసి కూడా ఆయన ఓట్లు గుద్దిరు చూడు, అది గ్రేట్. చూసిండ్రు నమ్మిండ్రు, వాడు చెప్పంగా మళ్ళా నేను లంగన్ రా పోయిన వాడే చెప్పంగా అయినా నమ్మిరు చూడు, అది కథ. మన జర్ర మహేశ్వర పోలేలే, మీరు మంచోళ్ళు ఎత్తమ్మ నాకే, మీరు వేయలే కానీ మీరు ఆడబెట్టాలను గాన్నే పెట్టిరాలని. కానీ మనోడు ఏం తెలియదు, పోతాడట చూస్తాడట. ఎందుకు? కందుకూరులో మనం చేసే లొల్లి దేశంకు తెలియద్దు, ఏదన్నా చేసి రైతుల లొల్లి ప్రపంచానికి తెలియద్దు, రాహుల్ గాంధీ చెవులో పడద్దు. ఇది ఆయన బాధ, కుర్సీ కాపాడుకోవాలి ఎట్లన్నా చేసి. ఒక్క రైతు రుణమాఫీ ఒకటే కాదు, ఎన్ని చెప్పిండు. రైతు బంధు కేసీఆర్ 10,000 ఇస్తే నేను 15,000 ఇస్తా అన్నాడు. కేసీఆర్ భూమున్నోళ్ళకు పెద్దోళ్ళకి ఇస్తాడు, మల్లారెడ్డికి ఇస్తున్నాడు, సబితక్కకి ఇస్తున్నాడు, చిన్నోళ్ళకి ఇస్తలేడు, మల్లయ్యకి ఇస్తలేడు, ఇంకా వేరే వాళ్ళకి ఇస్తలేడు. గాళ్ళకి ఎందుకే ఇచ్చేది అని లొల్లి పెట్టిండు. మరి నేను అడుగుతున్నా ఇవాళ, నువ్వు అన్నావు రైతు కూలీలకు ఇస్తాను, ఎంతమంది రైతు కూలీలకు ఇచ్చినావు ఈ 10 నెలల్లో? రూపాయి ఇచ్చిండు ఎవరికన్నా? ఇచ్చిండు అయింది మీకు అందుకూరలా. రైతు కూలీలకు లేదు, కౌలు రైతులకు లేదు, వడ్లకు బోనస్ ఇస్తా అని చెప్పిండు. నాకు తెలియక అడుగుతా మీకు అందుకూరలు చెప్పాలి. ఆ రోజు మేనిఫెస్టోలు ఏం పెట్టిండు కాంగ్రెస్ మేనిఫెస్టోలా? ఇగో ఎంఎస్పి 1983, దానికి అదనంగా 500 రూపాయలు కలిపితే 2483 అని పెట్టిండు. ఇంకోటి ఏం పెట్టిండు? ఎంఎస్పి 2183, దానికి అదనంగా 500 అని పెట్టిండు. నాకు తెలియక అడుగుతా 1983 ఏం వడ్లది బోనస్? దొడ్డొడ్డదే కదా బోనస్ అని 500 అని చెప్పి 1983 అని పెట్టిందేమో మేనిఫెస్టోలో దొడ్లు వడ్ల కోసం. ఇలా బోనస్ ఎవరికి ఇస్తా అంటుండు? సన్న వడ్లకి ఇస్తా అంటుడు. ఇక ఇంతకంటే మోసం ఉంటుందా? అటు రైతులను బోనస్ పేరు మీద బోగస్ మాటలు చెప్పి మోసం చేసిండు. రుణమాఫీ అన్నాడు, మోసం చేసిండు. రైతు బంధు పెంచుతా అన్నాడు, ఉన్న రైతు బంధుకే దిక్కు లేదు. ఇప్పుడే శేఖర్ రెడ్డి అన్న చెప్పిండు, జంగన్న చెప్పిండు, ఇగో మా రామరెడ్డి అన్న చెప్పిండు, ఆ వెంకటమ్మ తల్లి ఆమె చెప్పింది, ఇంకా చాలామంది చెప్పిండు. ఉన్నది పోయింది, ఈ అన్ని పోయినాయి. అన్న వస్త్రం కోసం పోతే ఉన్న వస్త్రం పోయినట్టు మొత్తానికి అటు కాకుండా ఇటు కాకుండా ఇటు కాకుండా పోయింది మా పరిస్థితి అని బాధపడే పరిస్థితి వచ్చింది. కేవలం రైతులను మాత్రమే కాదు, రాష్ట్రంలోని ప్రతి వర్గాన్ని మోసం చేసిండు ముఖ్యమంత్రి. మా ఆడబిడ్డలకు చెప్పిండు, ఏం చెప్పిండు? ముసలోళ్ళకి చెప్పిండు. కేసీఆర్ ఇంట్లో ముసలవ్వ కానీ ఇస్తున్నాడు, ముసలయ్య కానీ ఇస్తున్నాడు. కేసీఆర్ 2,000 ఇస్తుండు, నేను 4,000 ఇస్తా, ఇద్దరికి ఇస్తా అని చెప్పిండు. ముసలోనికి ఇస్తా, ముసలామెకి ఇస్తా అని చెప్పిండు. చెప్పిండు లేదమ్మా, వస్తుందా నీకు పెన్షను? వస్తలేదా? పెన్షన్ లేదు, ముసలోనికి లేదు, ముసలవ్వకి లేదు, ఉన్న 2,000 దిక్కు లేదు. 2 నెలలకు ఎగ్గొట్టిండు, అది కూడా జనవరి నెలలకు కొట్టిండు, ఆగస్టు నెలలకు కొట్టిండు. కోడళ్ళకి ఇస్తా అన్నాడు, ముసలోనికి ముసలవ్వకే కాదు, కోడళ్ళకి ఇస్తా. నెలకు 2,500 అన్నాడు. కోడలి పిల్లలు అందరికి వచ్చిందా? బతుకమ్మకు సీరియల్ వచ్చినాయా? మరి దసరాకు రైతు బంద్ అయిందా? అసలు పండుగ లేకున్నదా? గిట్లున్నది రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం, మన చిట్టినాయుడు గారిని తెలివి గిట్లున్నది. నేను మీకు చెప్పేది ఒకటే, మీకు చెప్పేది ఒకటే, దయచేసి ఆలోచన చేయండి. ఒకటి కాదు, రెండు కాదు, 6 గ్యారంటీలు 100 రోజులు అన్నాడు, 6 100 అయినా అమలు చేస్తా అన్నాడు. 400 హామీలు ఇచ్చిండు,
ఇందిరమ్మ ఇండ్లు కడతా అంటే ఓట్లేసిండ్రు, ఉన్న ఇండ్లు కూలగొడతా అంటే ఓట్లు వేయలే. ఇలా ఉన్న ఇండ్లు కూలగొట్టే పని పెట్టుకున్నాడు. కొత్త ఇండ్లు దేవుడు ఎరుగు, కానీ ఉన్న ఇండ్లు కూలగొట్టే చక్కెరలో పడ్డాడు. ఒక్క మాట దయచేసి మీరు ఆలోచించమని నేను కోరుతున్నా. ఒక్క మాట జాగ్రత్తగా ఆలోచించండి. మహేశ్వరం నియోజకవర్గంలో ఇలా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఈ 10 నెలలు ఏం సాధించింది? కొత్తగా ఏదైనా ఒక్క విజయం, ఇక ఫలానా పని, ఫలానా కార్యక్రమం ఒక్కటని ఉన్నదా? ఏది లేదు. మరి కానీ 2 జరుగుతున్నాయి. ఇలా మూసీనదట, మూసీని సుందరీకరిస్తా, 150,000 కోట్లు ఖర్చు పెడతా అంటుండు ముఖ్యమంత్రి. ముఖ్యమంత్రికి ఒక ఆడపిల్ల లగ్గమైతే తులం బంగారం ఇచ్చేందుకు పైసలు లేవట. మీకు కోడలి పిల్లలకి ఇస్తాన్న పైసలు నెలకు 2,500 లేవట. ముసలిళ్ళకు పెన్షన్ పెంచుతందుకు పైసలు లేవట. రైతులకు రైతు బంధు ఖాతాలో ఇచ్చేందుకు పైసలు లేవట. రుణమాఫీ చేసినందుకు పైసలు లేవట. వీటికి పైసలు లేవట. వీటికి మాత్రం పేదోళ్ళకి ఇచ్చే కాడికి మాత్రం పైసలు లేవు. కానీ 150,000 కోట్లు మాత్రం మూసీలో మాత్రం పోస్తారట. ఏమిటికి? ఏమిటికి ఎరికేనా? ఇప్పుడు రైతు బంధు ఇచ్చిండనుకో, మీరు ఏమైనా కమిషన్ ఇస్తారా ఆయనకి? ఇయ్యరు కదా. పోనీ మీరు పెన్షన్ ఇచ్చిండనుకో, మీకు కమిషన్ ఇస్తారా? మీరు ఏమైనా ముఖ్యమంత్రికి ఇయ్యరు. తులం బంగారం ఇచ్చినావనుకో, నువ్వేమైనా ఇస్తావు వాళ్ళకెళ్ళి? ఇయ్యవు. అదే మూసీలో 150,000 కోట్లు వచ్చిండనుకో, ఒక 25-30 వేల కోట్లు మంచిగా దొబ్బాలే, ఢిల్లీకి మూటలు పంపాలి. ఒక గందుకు ఇలా మూసీ పథకం పెట్టిండు. నేను అడుగుతున్నా, కేసీఆర్ గారు కాళేశ్వరం కట్టిండు, కేసీఆర్ గారు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం 90% కట్టిండు. దేనికోసం కట్టిండు? బ్రహ్మాండంగా నీళ్లు ఇచ్చేటందుకు, మన ప్రాంతానికి నీళ్లు తెచ్చేటందుకు కట్టిండు. మరి మూసీతోని, నేను అడుగుతున్నా ముఖ్యమంత్రి, మూసీతోని ఎంతమంది, ఎన్ని ఎకరాలకు నీళ్ళు ఇస్తావు? ఎంతమంది రైతులకు నీళ్ళు ఇస్తావు? అసలు సమాధానం ఉన్నదా నీకాడ? ఏమి లేదు. ఏందో సుందరీకరిస్తా, ఏందో చేస్తా, ఏందో చేస్తా, ఏందో చేస్తా అంటే తప్ప ఏం చెప్తున్నా ఆయనకు కూడా తెలియదు. కేవలం కమిషన్ల పిచ్చి, కేవలం పైసలు దొబ్బేతందుకు పేదవాళ్ళకి ఇస్తేనేమో పైసలు రావు. అదే పెద్దవాళ్ళకి ఇచ్చి, కాంట్రాక్టర్లకు ఇచ్చి బ్రహ్మాండంగా మూసీ పేరు మీద బ్యూటిఫికేషన్ కాదు లూటిఫికేషన్ చేస్తే ఆ పైసలతోని మళ్ళీ కాంగ్రెస్ పార్టీకి పెద్దోళ్ళకి డబ్బులు పంపి కురిసి కాపాడుకోవాలన్న ఆలోచన తప్ప వేరేదేం లేదు. మీ అందరితో నేను ప్రార్థించేది ఒకటే. మా తమ్ముడు నీరెడ్డి శ్రీకాంత్ చెప్పిండు, అన్న ఫార్మా సిటీ మీరు సరే, మేము కొట్లాడినాం కొంతమంది మా నాడు, అయినా మమ్మల్ని ఒప్పించి మెప్పించి మాకు ప్లాట్లు ఇస్తామని, ఇప్పుడు పరిశ్రమలు వస్తే మాకు ఉద్యోగాలు వస్తాయని మీరు చెప్పి 14,000 ఎకరాలు 7 ఏళ్ళు కష్టపడి మీరు తీసుకున్నారు. ఇలా 14,000 ఎకరాలలో ఉన్న ఫార్మా సిటీని ఆ రోజు ఇదే కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఇదే రేవంత్ రెడ్డి, ఇదే బట్టి విక్రమార్క, ఇదే మల్లరెడ్డి రంగారెడ్డి, కోదండ్ రెడ్డి, వీళ్ళే ఊరూరు తిరిగి చెప్పిండ్రు. ఏం చెప్పింది? కందుకూరులో చెప్పిండ్రు, పక్కన ఆచారంలో చెప్పిండ్రు, ఇబ్రాహీంపట్నం నియోజకవర్గంలో చెప్పారు, బస్సు యాత్రలు పెట్టి చెప్పారు. మేము రాగానే ఫార్మా సిటీ రద్దు, రైతుల భూములు తిరిగి ఇస్తామన్నారు. ఒక్క రైతు కన్నా తిరిగి భూమి ఇచ్చిండ్రా? ఇచ్చిండ్రా ఎవరికన్నా? ఇవ్వకుండా ఏం చేస్తుండే? అలా ఫార్మా సిటీ పేరు మార్చి 4th సిటీ అట. ఇంకోటి ఏంది? ఫ్యూచర్ సిటీ అట. ఉన్న సిటీకే దిక్కులేదురా అంటే భవిష్యత్తు సిటీ అట. ఉన్న సిటీలోనేమో ఇప్పటికి మోరీలు చక్కగా లేవు, నల్లాలు చక్కగా లేవు. వాటిని రిపేర్ చేసే ముఖ్యమంత్రి, ఇలా మున్సిపల్ మంత్రి వాటిని పట్టించుకోకుండా ఫ్యూచర్ సిటీ కడతా అని చెప్పి కొత్త రోడ్లు వేసే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఇప్పుడే మా తమ్ముడు చెప్పిండు, కొత్త రోడ్డు లేమూరు మీదకి వెళ్ళి ఇంకా 4-5 ఊళ్ళ మీదకి వెళ్ళి 300 ఫీట్ల రోడ్డు చేసి ఆగమాగం చేసి మొత్తానికైతే ఏదో కొత్తగా పేరు సంపాదించుకోవాలని ఆలోచన. ఆర్ఆర్ఆర్ అనేది జాతీయ రహదారుల కింద మన ప్రభుత్వం ఉన్నప్పుడు 332 కిలోమీటర్ల ఆర్ఆర్ఆర్ను మనం, మనకు పైసలు పడకుండా పెద్దగా కేవలం ల్యాండ్ అక్విజిషన్ అంటే భూసేకరణ కాడికి కొన్ని పైసలు 50% మనము, మిగతా 50% కేంద్ర ప్రభుత్వం చేసేటట్టు పెట్టినాం. ఈ ముఖ్యమంత్రి ఏమంటాడు? పేదవాళ్ళ పథకాల కాడికి వచ్చేవరకేమో పైసలు లేవంటాడు. కానీ ఆర్ఆర్ఆర్ దక్షిణ భాగంలో మాత్రం కేంద్ర ప్రభుత్వం చేయొద్దట, రాష్ట్ర ప్రభుత్వమే చేస్తుందట 13,000 కోట్లు పెట్టి. ఎందుకు ఎరికేనా? ఎందుకంటే వెంకటరెడ్డి గారు రాష్ట్ర రహదారుల భవనాల శాఖ మంత్రి, ఆయన నియోజకవర్గము, ఆయన జిల్లా కాబట్టి అక్కడ కమిషన్ల కోసం, కాంట్రాక్ట్ల కోసం మళ్ళా అలైన్మెంట్ మార్చి అక్కడ తమ వాళ్ళకు సంబంధించిన భూములు కాపాడుకుంటూ కేవలం ఇవాళ కాంట్రాక్ట్ కొంతమంది అస్మదీయులకు ఇచ్చుకునేటందుకు ఆర్ఆర్ఆర్ అలైన్మెంట్ మార్చే ప్రయత్నం చేస్తున్నారు. ఒక రియల్ ఎస్టేట్ బ్రోకర్ లెక్క పనిచేస్తున్నాడు రేవంత్ రెడ్డి తప్ప పొరపాటున కూడా ఇవాళ ఒక ముఖ్యమంత్రి లాగా మాత్రం పనిచేస్తలేడు. 6 గ్యారంటీలు ఏమైనా రాబోయ్ అంటే దాని గురించి మాట్లాడాడు. 100 రోజులు అయిపోయింది, 300 రోజులు దాటింది కదా,
నూరు రోజులు చేస్తా అన్న హామీలు ఏమైనాయి, రుణమాఫీ ఏమైంది, 2500 ఏడవైంది అంటే దాని గురించి చెప్పడు. మాట్లాడితే మూసీ అంటాడు లేదా హైడ్రా. చేయాల్సింది మూసీ సుందరీకరణ కాదు, మూసీ గబ్బంతా ముఖ్యమంత్రి నోట్లే, వాళ్ళ మంత్రుల నోట్లోనే ఉన్నది. మొదలైతే వాళ్ళ నెత్తుల నిండా గబ్బు ఉన్నది, దిక్కుమాలిన మాటలు, దిక్కుమాలిన ఇష్టం వచ్చిన రోత ఉట్టించే మాటలు, మామూలు మనుషులు మాట్లాడే మాటలు కూడా కాదు. ఇడిసిపెట్టాం ముఖ్యమంత్రి, నీ గబ్బు మాటలకు, నీ మంత్రుల చెడ్డ మాటలకు చూస్తా ఊరుకున్నాం చాలా రోజులు. 4-5 ఏళ్ళు ఇష్టం వచ్చినట్టు పిచ్చోళ్ళే కొరినా ఊరుకున్నాం, కానీ అలా బాధ్యతలు ఉన్నావు, ఇక నుంచి వదిలిపెట్టాం. ఆల్రెడీ నేను పరువు నష్టం దావా వేసినా ముఖ్యమంత్రి మీద కూడా తొందరలోనే పరువు నష్టం దావా వేస్తా, ముఖ్యమంత్రి మీద వేస్తా, నా మీద అడ్డగోలుగా మాట్లాడిన మంత్రి గారిని కూడా ఇడిచిపెట్టా, క్షమాపణ చెప్పేదాకా అటు క్రిమినల్ ఇటు సివిల్ డిఫమేషన్ 2 సూట్లు కూడా వేస్తా, వదిలిపెట్టా అనే మాట కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. తప్పే చేయనప్పుడు ఎవరి అయ్యకు కూడా భయపడం, ఏం చేసుకుంటావో చేసుకోని మోడీకే చెప్పినాం ఈ చిట్టినాయుడు ఎంత మనకనే మాట నేను విజ్ఞప్తి చేస్తాను. మోడీకే చెప్పినాం ఏం చేసుకుంటావో చేసుకోపోరాబోయ్ ఈవిడంతా నాకు అర్థం కాదు. గింతను తోడు ఏదో అడిమారి గుడి దెబ్బలు ఆయన పోయి కూర్చున్నాడు అలా, ఏ ఇక ఆగుతలేడు, ఇక ఆడికెళ్ళి నేనేం చేసాను, పొడుగు అయిపోయినా పెద్దోన్న అయిపోయినా కూల కొడతా. మా సవితక్క కట 3 కొడుకులకు 3 బిల్డింగ్లు ఉన్నాయట, యాడునే చెప్పురాబోయ్ మేమే దగ్గరుండి కెమెరాలు పెట్టి మేమే కూల కొడతాం. ఫామ్ హౌజులు మా సవితక్క బిడ్డకు కూడా ఉందట మరిగా, అది కూడా చూపెడతా, అది కూడా కూల కొడతాం. ఇంకొక మాట అంటున్నాం ముఖ్యమంత్రి గారు, మాట్లాడితే పేరు తీసుకుంటా కూల కొడతా అంటున్నావు, నీ ఇష్టం, మాకు అభ్యంతరం లేదు. కానీ దయచేసి నేను ఒకటే ఒక విజ్ఞప్తి ముఖ్యమంత్రి గారికి చేశాను, రేవంత్ రెడ్డి నీ కళ్ళు చల్లబడతాయి అనుకుంటే, మా దగ్గర ఉన్న బిల్డింగ్లకో వాటికో వీటికో కులగొట్టినకన్నా నువ్వు శాంతిస్తావు అనుకుంటే బరాబర్ కులగొట్టు, కానీ ఆడికి బంద్ చేయి, ఆడికి కులగొట్టుడు బంద్ చేయి, పేదవాళ్ళ కడుపుల కొట్టుడు బంద్ చేయి. మా ఇల్లు కులగొడితే నీ కడుపు చల్లబడుతుంది అనుకుంటే మా ఈ కులగొట్టు ఆడికి ఆపేయి, పేదవాళ్ళకి మాత్రం కులగొట్టుడు దయచేసి ముట్టుకోకు. ఎందుకంటే ఇవాళ బాధ అనిపిస్తున్నది, ఓదికేమో రైతుల గోస ఇక్కడ ఇట్లున్నది ఊళ్ళల్లో. హైదరాబాద్ పోతేనేమో ఆ మూసికాడికి పోతే పాపం 30 ఏళ్ళు 40 ఏళ్ళు 50 ఏళ్ళకేంచి వాళ్ళని ఇవాళ అక్రమణదారులు అంటాడు ఒకడు, కబ్జాదారులు అంటాడు ఒకడు. అరే నీ నువ్వే ఇచ్చినావు కదా రాబాయ్, నువ్వే కాగితాలు ఇస్తువి, నువ్వే వాళ్ళకి రిజిస్ట్రేషన్ చేస్తువి, నువ్వే బిల్డింగ్ పర్మిషన్ ఇస్తువి, నువ్వే 40-50 ఏళ్ళకెళ్ళి వాళ్ళతో గర్భట్టి కట్టించుకోబడుతువి, 40-50 ఏళ్ళకెళ్ళి మున్సిపల్ నీళ్ల పన్ను కట్టించుకోబడుతువి. అన్ని పైసలు ఇన్ని రోజులు దొబ్బి తిన్నదేమో గవర్నమెంట్, ఇప్పుడేమో వాళ్ళు పేదవాళ్ళందరినీ పట్టుకొని ఇవో వీళ్ళు గరీబ్ గాళ్ళు, వీళ్ళకి ఏ దిక్కు లేదు, బుల్డోజర్ పంపిస్తా కులగొడతా, వీళ్ళు కబ్జాకోర్లు అది ఇదని మాట్లాడుతూ ఉన్నాడు. నేను అడుగుతా ఉన్నా రేవంత్ రెడ్డి, ముదాలు నిజంగానే నీకు చిత్తశుద్ధి ఉంటే రెడ్డికుంటలో, కొడంగల్లోని రెడ్డికుంటలో ఎక్కడనైతే నీ సొంత ఇల్లుందో అది కూడా కుంటలనే ఉంది, దమ్ముంటే దాన్ని కూలగొట్టి పేదవాళ్ళ మీదకి రా అని చెప్పి నేను సవాల్ చేస్తూ ఉన్నా. మీ అన్నగారు తిరుపతి రెడ్డి ఆయన ఇల్లు దుర్గం చెరువు ఎఫ్టీఎల్ ఉంది, ముదాలు దాన్ని కూలగొట్టు, దమ్ముంటే గివి కూలగొట్టు. నీకు అంతా ఇంకా కడుపు మంట చల్లారకపోతే మాకేమన్నా ఉంటే మాయ కూడా గులగొట్టు, కానీ పేదవాళ్ళ ఇళ్ళ మీదకి పోకు అనే మాట నేను ఆయనకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. నీకు పైసలు కావాలి, కమిషన్లు కావాలి, రాహుల్ గాంధీకి పంపాలి, కుర్చీ కాపాడుకోవాలి, మాకు నీ బాధ అర్థమవుతుంది. నీకు అంతగానం పైసలు పిచ్చుంటే 4 కోట్ల మంది తెలంగాణ ప్రజలం చందాలు వేసుకుంటాం, గణేష్కు చందాలు వేసుకున్నట్టు చందాలు వేసి నీ ముఖాన కొడతాం, కానీ పేదవాళ్ళ కడుపు కొట్టుడు బంద్ చేయని మాట. చందాలు ఇయ్యరాయండి మీరు కందుకూరులో, 5-10 రూపాయలు ఎక్కువేం కాదు. రేవంత్ రెడ్డికి 5-10 రూపాయలు ఇచ్చి ఢిల్లీ వాళ్ళ కమిషన్లు పంపుకో, నీ కుర్చీ కాపాడుకో అని చెప్పి అవసరమైతే 4 కోట్ల మంది జోలె పట్టి చందాలు అడుక్కొని ఢిల్లీకి కప్పం కట్టాలి కదా మరి ముఖ్యమంత్రి పదవి కాపాడుకోవాలంటే. అందుకే ఈ పనులన్నీ చేస్తున్నాడు. నేను ఒకటే మీ అందరు కూడా చేసే విజ్ఞప్తి, మనం గట్టిగా ఉన్న రోజులు రేవంత్ రెడ్డి ఏమనుకుంటుండంటే ప్రజలు పిచ్చోళ్ళు, ఇలా అన్నీ మర్చిపోతారు, మొదటి సంవత్సరంలో ఇవాళ లొలివెడతారు, మళ్ళీ ఆఖరి సంవత్సరంకి వచ్చే వరకు మళ్ళీ నేను థియేటర్ పిల్లటి మాటలు చెప్తా మర్చిపోతారు ఆయనత, పోయినసారి తులం బంగారం అన్నా ఈసారి మా ఆడపిల్లలందరినీ కలిసి ఆయన పత్తులల బంగారం ఇస్తా అని చెప్తా నమ్ముతారు ఆయనత, మళ్ళీ నాకే గుద్దుతారు అనుకుంటాను. ఇంకొక మాట చెప్తున్నాడు అందరికీ, ఏ 100 రోజుల్లో అని చెప్పినా కానీ ఆఖరి 100 రోజులలో ఇస్తా, ఇప్పుడు ఏం తొందర ఉన్నది నాకు, ఆఖరి 100 రోజులలో ఇస్తేనే ఓటు గుర్తుపెట్టుకుంటారు, ఇప్పుడెందుకు ఇప్పుడెందుకు ఇవ్వాలని మాట్లాడుతున్నాడు. నేను ఒక్కటే మీ అందరికి విజ్ఞప్తి చేసేది, మా ఆడబిడ్డలకు ముఖ్యంగా, తారీఖు రాసి పెట్టుకోండి, మొదలు 100 రోజులలో ఇస్తా అన్నాడు, ఆ తర్వాత ఒక్కొక్క రోజు ఎంతెంత అయితే లేట్ చేస్తుండో మొత్తం మిత్తితో సహా ఇయ్యాలే, ఒక్కొక్కరికి ఎంత బాకీ ఉన్నాడో రాసుకోండి. ముసలోళ్ళకి 1000 బాకీ ఉన్నాడు, ఆడపిల్లలకి 1000 తులాల బంగారం బాకీ ఉన్నాడు, రైతులకు రైతు బంధు ఎంత బకాయి ఉన్నాడు, ఇంకా ఎవలోళ్ళకి ఏమేమి బకాయి ఉన్నాడో రాసి పెట్టుకోండి. మొదలు పెట్టిన రోజు అడగాలి ముఖ్యమంత్రిని, ఏమయ్యా మరి 100 రోజులు మొదలు పెడతా అన్నావు,
ఇన్ని రోజులకు ఇంకా ఏం దిక్కు లేదు, అతి లేదు, గతి లేదు, ఏం సంగతి అని అడగాలి. హుషారు కావాలి మనం, ఇట్స్ పెట్టద్దు. అగో బతుకమ్మ సీరియల్ అంటుండు మా తమ్ముడు. బతుకమ్మ సీరియల్ ఎక్కడ తమ్మి, ఆయన ఇంట్లో ఉన్న సీరియల్ ఎత్తుకపోతే ఆయనే గొప్పడు. బతుకమ్మ సీరియల్ అయితే రావు, బాగా ఎప్పుడో పోయినాయి. ఒక సీర కాదు రెండు సీరియల్ ఇస్తా అన్నాడు మహిళలకు. నేను మహిళలకు చూసిరు రాది, ఒక సీర కాదు రెండు సీరియల్ ఇస్తా అన్నాడు. మరి బతుకమ్మ పండుగకు ఇంతవరకు సీర లేదు. ఆఖరికి ఊళ్ళల్లో బతుకమ్మ కుంటలల్లో నీళ్లు సాఫ్ చేసి కొద్దిగా మంచిగా చేద్దామంటే ఊళ్ళల్లో పంచాయతీలలో పైసలు కూడా లేవు. ఒకట్లాంటి పరిస్థితి ఇవాళ ఈ రాష్ట్రంలో ఉన్నది. మీరు చూసినారు సబితక్క శాసనసభలో మాట్లాడితే బర్దాస్ అయితే లేదు ఆయనకు. బర్దాస్ కాక నోటికి వచ్చినట్టు అవమానించింది. నిజంగా మా కళ్ళల్లో నీళ్ళు తిరిగినాయి ఆ రోజు. 4.5 గంటలు సబితక్క, సునీతక్క, కోవలక్ష్మక్క ముగ్గురు ఆడబిడ్డలు, మేమేమో బయట కొట్లాడుతుంటే ముగ్గురు ఆడబిడ్డలు 4.5 గంటలు నిలబడే ఉన్నారు. 4.5 గంటలు నిలబడితే మొత్తం కాళ్ళు రెక్కలు గుంజాయా? గుంజితే కూడా ఒక్క నిమిషం మైక్ ఇయ్యలే. ఒక గంత దయలేనోడు ముఖ్యమంత్రి. ఆఖరికి దిక్కులేక కింద కూర్చున్నారు. పోయి కింద ఏడా అసెంబ్లీలో కింద కూలబడ్డారు. కూలబడి ఇట్లానే నిరసన చెప్తే ఇంటరేమో అని కూలబడితే ఆడబిడ్డలనే కనికరం లేకుండా, ఆడబిడ్డలు మన ఆడబిడ్డలను గౌరవించాలనే సంస్కారం లేకుండా. అందుకే ఆ రోజు అక్కన్నది. నేను ఎంతోమంది ముఖ్యమంత్రులను చూసినా, ఏ ముఖ్యమంత్రి ఉన్నా, అక్కడ కేసీఆర్ ఉన్నా, రాజశేఖర్ రెడ్డి ఉన్నా, నన్ను ఈ పాటికి పిలిచి కూర్చోబెట్టి అమ్మా నువ్వు మాట్లాడు, నీకేం కావాలో చెప్పని చెప్పి మా బాధింటుండే. కానీ ఈ దుర్మార్గుడు, ఈ కిరాతకపు నాయకుడు మాత్రం అట్లా లేడండి. ఈ మనిషి మామూలుడు కాదు, ఈయన గుండె రాతి గుండె అని మాట్లాడింది. నేను అందుకే చెప్తా ఉన్నా, ఇట్లాంటి మనుషులకు కుక్క కాటుకు చెప్పు దెబ్బ అన్నట్టే సమాధానం చెప్పాలి తప్ప మర్యాదగా సమాధానం చెప్తే నడవదు. మేము చూస్తున్నాం అన్నీ. మొన్న చూసినాం ఒక అవ్వ, నిజంగా చెప్తున్నా, ఆ తిట్లు ఇంకొక ముఖ్యమంత్రి ఇంటనైతే యాడికెళ్ళిన దుంకి చచ్చిపోతుంది. ఓ మాడుగుల పెద్ద ఆమె పేరేందో నాకు తెలియదు, కానీ మాడుగుల ఆమె మీరు చూసిరో లేదు ఆ వీడియో. ఓ ఎర్ర సీర కట్టుకుంది పెద్దమ్మ, ఏమా తిట్లు తిట్టింది అమ్మతో చెప్తున్నా. నన్ను గిన్నె అట్లా తిట్టింటే నేనే అన్న దుంకి అంత చచ్చిపిక్కుంటే ఎందుకు రాబాయి రాజకీయం అని. అరే రే రే రే, ఏం తిట్లు అవి, ఏం తిట్లు అవి, నేను అడిగిన నాకు తెలియక. మరి ఇట్లెట్లా తిట్ల పట్టి ముఖ్యమంత్రి అనే భయం లేకుండా పోయింది మన వాళ్ళకంటే. ఏ నీకు అర్థమైతే లేదు అన్నది. ఏం అర్థమైతే లేదంటే ఆయన ఏ భాషలో మాట్లాడితే ఆయనకు అర్థమవుతుందో గా భాషలో చెప్తున్నారు. ఎందుకంటే ఆయన భాష గట్లే ఉన్నది కాబట్టి ఆయన కూడా గదే భాషలో చెప్తారు, సమాధానం గట్లే ఉంటుందని చెప్పారు. ఎందుకంటే సామాన్యులను మోసం చేసి ఎక్కువ రోజులు తప్పించుకోలేవు. ముఖ్యమంత్రి కదా, సరే నీ చుట్టూ కార్లు, నీ చుట్టూ పోలీసు వాళ్ళు, వాళ్ళు వీళ్ళు ఉంటారు కాబట్టి ఎవడేం చేయలేడు అనుకుంటున్నావేమో. దమ్ముంటే ముఖ్యమంత్రి గారు సెక్యూరిటీ లేకుండా ఊళ్ళకు రా, ఏమనుకుంటున్నారు రైతులు తెలుస్తుంది. మేమేం చేసినాము, మన రుణమాఫీ అయిపోయిందని అది ముఖ్యమంత్రి చెప్తున్నాడు. మేమేమన్నాం, మరి పోలం పని కల్ మీ అచ్చంపేట నియోజకవర్గంలో నీ సొంత ఊరున్నది కొండారెడ్డిపల్లి ఇటుకెళ్ళి దగ్గరనే ఉంటుంది, అక్కడ పోదాంపా అని అడిగినాం. నీ ఊళ్ళో అయిందా లేదా శుద్ధంపా అని అడిగినాం. మీ కొడంగల్ పోదామా అని అడిగినాం. ఇవ్వ మా నరేందర్ రెడ్డి అన్న అయితే కొడంగల్ వివరాలన్నీ తెప్పించిండు. 2 మండలాలే, బొమ్మరాజుపేట, దౌలతాబాద్ అని 2 మండలాలు ఉంటాయి. మొత్తం తెప్పించి మొత్తం మేము ప్రెస్ ముంగట పెట్టినాం. ఎక్కడ రాష్ట్రంలో రుణమాఫీ కాలే. ఒకసారి యాద్ చేసుకోండి, డిసెంబర్లో ఇదే ముఖ్యమంత్రి చెప్పిండు, మొత్తం రుణమాఫీ కోసం 49,000 కోట్ల రూపాయలు అవసరం పడుతుందని ఇదే ముఖ్యమంత్రి చెప్పిండు. 49,000 కోట్లకెళ్ళి తెల్లారో మర్నాడో స్టేట్మెంట్ ఇచ్చిండు. ఏమున్నదా, ఒక్క సంవత్సరం కడుపు కట్టుకుంటే 40,000 కోట్లు ఇచ్చేయచ్చు అన్నాడు రేవంత్ రెడ్డి. 49,000 కోట్లకెళ్ళి తెల్లారో వరకు 8,000 కోట్లు ఆయన తెత్తగొట్టిండు, 40,000 కోట్లు చేసిండు, 8-9,000 కోట్లు ఎగరగొట్టిండు. మళ్ళీ మూడో రోజుకే క్యాబినెట్లో పెట్టిండు. క్యాబినెట్లో 40,000 కోట్ల నుంచి 31,000 కోట్లు చేసిండు, మళ్ళీ 9,000 కోట్లు ఎగరగొట్టిండు. మళ్ళీ బడ్జెట్ పెట్టిండు శాసనసభలో, బడ్జెట్ పెడితే 31,000 కోట్లకెళ్ళి 26,000 కోట్లు అయిపోయింది, 5,000 కోట్లు అక్కడ ఎగిరిపోయింది. ఆడికెళ్ళి మళ్ళీ చూస్తే 15 ఆగస్టు నాటికి ఎన్ని ఇచ్చినవరో భయ అంటే 18,000 కోట్లు అన్నాడు, మళ్ళీ 8,000 కోట్లు ఎగరగొట్టిండు. తెల్లారో మర్నాడో వాళ్ళ ఉప ముఖ్యమంత్రి గౌరవనీయులు బట్టి విక్రమార్క గారు చెప్పిండు, 16,000 కోట్లు ఎక్కడి మన్నెక్కడి, మేము ఇప్పటిదాకా కట్టింది 7,500 కోట్లే అని చెప్పిండు. అంటే యాడ 49,000 కోట్లు, యాడ 7,500 కోట్లు. చారాన కూడా కాలే, చారాన కూడా చేయలే, కానీ చారాన కోడికి బారాన మసాలా అన్నట్టు బిల్డప్ మాత్రం ముఖ్యమంత్రి గారు తెల్లారు లేస్తే ఓహో ఆహో రుణమాఫీ అయిపోయింది, చేసేసిన అదైపోయింది ఇదైపోయింది. మళ్ళీ ఒక్కసారి చెప్తున్నా ముఖ్యమంత్రి, ఇలా కందుకూరులో చూస్తున్నావు, రేపు ప్రతి ఊర్లో చూస్తావు, తెలంగాణలో ఎక్కడ నీ కాంగ్రెస్ నాయకుడు తిరగలేని రోజులు వస్తాయి. కందుకూరు నాకు అత్యంత ప్రీతిపాత్రమైన మండలం నాకు ఇది, ఎందుకంటే నాకు బాగా గుర్తుంది. ఇప్పుడు వచ్చేటప్పుడు కూడా సబితకకు చెప్తుంటే మా గణేష్ రెడ్డి అన్న కనబడ్డాడు ఇంతకుముందు ఇక్కడనే దాసర్లపల్లె. కేసీఆర్ గారికి ఇక్కడనే మంచి తోట ఉండే దాసర్లపల్లిలో, చాలా దగ్గర ఉండే, దూరం కూడా ఉండదు.
నాకు తెలిసి 3-4 కిలోమీటర్లు ఉంటుంది, 8 కిలోమీటర్లు ఉంటుంది. ఇక ఆ దాసర్ల పల్లెల కేసీఆర్ గారు అప్పట్లో నేను చెప్పేది 1996-97 ప్రాంతంలో, అప్పట్లోనే సార్ ఇక్కడ పపాయా వండిస్తున్నాయి, పపాయా ఒకటి వాటర్ మెలన్ ఒకటి పండిస్తే నేను రోజు వచ్చిపోతుంటే, కానీ అప్పుడు రోడ్డు చిన్న సింగిల్ రోడ్డు ఉండే, రోజు వచ్చిపోతుంటే మేము దాదాపు ప్రతిరోజు లేకపోతే వారానికి 2-3 సార్లు అన్నా వచ్చి తోటకాడికి వీళ్ళని మాట్లాడా వాళ్ళని మాట్లాడా ఆ దాసర్ల పల్లెలనే సార్ ఉండేది ఎక్కువ కాలం. కాబట్టి కేసీఆర్ గారికి ఈ ప్రాంతం మీద ప్రేమ ఉంది కాబట్టే సబితక్క ఒక్క మాట చెప్తే కందుకూరు మీదకి వెళ్ళి మెట్రో తీసుకుపోతా హైదరాబాద్ ఫార్మాసిటీకి అని చెప్పి కేసీఆర్ గారు నిర్ణయం తీసుకున్నాడు. కానీ రేవంత్ రెడ్డి ఏం చేస్తున్నాడు, కందుకూరు వద్దట అదేకెళ్ళి అటు కింద మీకు వెళ్ళి తీసుకుపోతారట. రేవంత్ రెడ్డి గారు ఆనాడు కేసీఆర్ గారు మరి ఇక్కడికి వచ్చిన్నాడు సబితక్క ఒక్క మాట అడిగితే ఇదే కందుకూరులో మెడికల్ కాలేజ్ శాంక్షన్ చేసిండు. మహేశ్వరం నియోజకవర్గానికి ఒకటే ఒక్క మాట మీదకెళ్ళి దగ్గర 200 కోట్ల రూపాయలు మంజూరు చేసిండు. రేవంత్ రెడ్డి రాగానే సబితక్క మీద కోపంతో కేసీఆర్ గారి మీద కోపంతో ఆ 200 కోట్లు బంద్ చేసిండు. వెంటనే రద్దు, మెడికల్ కాలేజీ రద్దు, మెట్రో రద్దు. ఎవడన్నా మనసు గెలుచుకోవాలనుకుంటే కేసీఆర్ ఒక పని చెప్తే 2 పనులు చేయాలి. కేసీఆర్ మెడికల్ కాలేజీ ఇస్తే అవసరమైతే ఇంజనీరింగ్ కాలేజీ ఇవ్వాలి, నువ్వు ఇంకో 2 మంచి పనులు చేసి మనసు గెలుచుకోవాలి. కానీ ఉన్నది రద్దు చేస్తా, ఉన్నదాన్ని నాశనం చేస్తా, ఉన్న ఇండ్లు కూలగొడతా. నాది మాత్రం ఒకటే సిద్ధాంతం, అందరి కడుపులు ఎండాలే, నా కడుపు మాత్రమే నిండాలే, కాంగ్రెస్ వాళ్ళ జేబులు మాత్రమే నిండాలే, ఢిల్లీ జేబులే నిండాలే, ఉన్న ఇండ్లు గులగొట్టాలే. ఈ దిక్కుమాలిన పనులు బంద్ చేసుకో చిట్టి నాయుడు, ఎక్కువ టైం లేదు నీకు. తప్పకుండా ప్రజలు తిరగబడే రోజు వస్తుంది, రైతులు తిరగబడే రోజు వస్తుంది. మీ మంత్రుల బల్బు మాటలు కూడా రైతులు వింటున్నారు. ఇల్లు ఊళ్ళిపోయి ఏడుస్తుంటే 5000 రూపాయలు ఇచ్చి మాట్లాడిస్తున్నామని చెప్పి ఒక మంత్రి మాట్లాడతాడు. రైతు బంధు అడిగితే చెప్పు తీసుకొడతాను ఇంకొక మంత్రి అంటాడు. ఇంకొక మంత్రి ఏమో రుణమాఫీ అయిపోయింది, ఎవరు చెప్పుకుంటారో చెప్పుకోపోండ్రి అని ఇంకొక మంత్రి అంటాడు. రైతులు ప్రజల సంఘటిత శక్తి ముందు పెద్ద పెద్దోళ్ళే పోయినరు, నువ్వెంత అనే మాట నేను అడుగుతా ఉన్నా. తప్పకుండా రేవంత్ రెడ్డి ఒక్క మాట మాత్రం యాది పెట్టుకో, ఇవాళ కందుకూరులో మొదలైన ఈ ధర్మ మొత్తం రంగారెడ్డి జిల్లా అంతా అంటుకుంటుంది, తప్పకుండా గ్రామ గ్రామానికి ప్రతి గడపకు తాకుతుంది. నేను మా మంత్రిరెడ్డి కిషన్ రెడ్డి గారిని అభినందిస్తా ఉన్నా. ఈరోజు కందుకూరు స్ఫూర్తితో పండుగ తర్వాత నేను కూడా పెడతా ఇబ్రహీంపట్నంలో అన్నాడు. నేను రంగారెడ్డి జిల్లా మిగతా నాయకత్వాన్ని కూడా కోరుతా ఉన్నా, దయచేసి మీరు కూడా మీ మీ నియోజకవర్గాల్లో పరిగి కావచ్చు, కొడంగల్ కావచ్చు, వికారాబాద్ కావచ్చు, అదేవిధంగా షాద్నగర్ కావచ్చు, మరో నియోజకవర్గం కావచ్చు, తప్పకుండా మీ మీ నియోజకవర్గాల్లో కూడా ఇదే రకమైన కార్యక్రమాలు మొదలు పెట్టండి. రైతులను ఇప్పటి నుంచే మనం ఖచ్చితంగా వాళ్ళని ఎప్పటికప్పుడు మోటివేట్ చేయాలి, ప్రభుత్వం మీద నిరంతరం ఒత్తిడి పెంచాలి. ఇవాళ వాళ్ళు ఏదో అనుకుంటున్నారు, ప్రభుత్వం అధికారంలో ఉన్నాం కదా ఇంకా 4-5 ఉంది కదా అనుకుంటున్నారు, కానీ ఒక్కసారి రైతులు తిరగబడితే, ఒక్కసారి రైతులు మరలబెడితే ఏమైతుందో తప్పకుండా వాళ్ళు గుర్తుపెట్టుకోవాలని చెప్పి కూడా మళ్ళొక్కసారి కోరుతూ, మరి ఆరోగ్యం నిజంగా చెప్పాలంటే 15 రోజులుగా సబితక్క కూడా బాగలేదు, అయినప్పటికీ ఒక్కరోజు కూడా రెస్ట్ తీసుకుంటలేదు, తిరుగుతూనే ఉన్నది. అట్లే అక్కడ చూసే స్ఫూర్తి తెచ్చుకొని అలా నేను కూడా వచ్చిన, దానికి నాకు కూడా బాగలేకుండే అయినా రైతు ధర్నా కాబట్టి మరి 15 రోజులు అక్కనే తిరుగుతున్నప్పుడు నేను కూడా తిరగాలి, తప్పకుండా రైతులకు అండగా ఉండాలనే ఉద్దేశంతో ఇక్కడికి వచ్చిన. మరి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ జారి తెలంగాణ. ఆఖరి మాట, ఆఖరి మాట, ఇంతకుముందు శ్రీకాంత్ చెప్పిన మిగతా వాళ్ళు కూడా చెప్తున్నా, మీరు ఎవ్వరు కొట్లాడాలనుకున్న కోట్లు మీ తరఫున బీఆర్ఎస్ పార్టీ ఉంటుంది, ఒక్క పైసా మీకు తెలియకుండా పార్టీ కొట్లాడుతుంది అనే మాట మళ్ళొకసారి తెలియజేస్తూ జై తెలంగాణ.